सब्सक्राइब कीजिए लेटेस्ट वीडियो देखने के लिए। बाजू बेल आइकन रहता उसको दबो। लेटेस्ट वीडियो मैं कौन सी वीडियो लगाता हूँ वो आपको नोटिफिकेशन आएगा। फ्रेंड्स सब्सक्राइब చేసుకోండి। लेटेस्ट वीडियो నేను ఏది అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది। దాని పక్కకి బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి। గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కకి బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసి నేను కొత్త వీడియో ఏది అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్। ఓకే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు నా వీడియోస్లో ఏంటంటే చాలా మటుకు 99% ఫ్రీగా వీడియోస్ నేను స్టాటస్ కానివ్వండి కాల్స్ కానివ్వండి చాలా మటుకు నేను అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇంట్లో। ఓకే ఇప్పుడు వచ్చేది ఏంటి అంటే చాలా డిఫరెంట్ అన్నమాట ఆప్షన్స్లోనే, మనకి బ్యాంక్ నిఫ్టీలో కానివ్వండి నిఫ్టీలో కానివ్వండి మనం ఏ ఆప్షన్ తీసుకుంటే మనకి ప్రాఫిటబుల్ ఉంటుంది, ఏ ఆప్షన్ తీసుకుంటే మనకి హెవీ వాలటిలిటీ అనేది ఉంటుంది, ఇంకోటి దాంట్లో సైడ్ వే దాంట్లో కూడా మనం దేంట్లో అయితే మనకు ప్రాఫిట్ వస్తుందో ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలు తెలుసుకుందాం। ఈ వీడియో ఎండ్ వరకు చూడండి। అలాగే దీంట్లో మెయిన్ వీక్లీ ఆప్షన్స్ కానివ్వండి మంత్లీ ఎక్స్పైరీ ఆప్షన్ కానివ్వండి దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి, దీనికి దానికి హెవీ వాలటిలిటీ ఎంత ఉంటుంది ఏంటి, అసలు మినిమం టు మ్యాక్సిమం వరకు మనం దీంట్లో ఆప్షన్స్లో మనం ఎంతవరకు ప్రాఫిట్ తీయవచ్చు ఏంటి అని చెప్పేసి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి। మీకు ఫుల్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్। ఓకే ఫ్రెండ్స్, మన రియల్ షేర్ మార్కెట్ ప్రాఫిట్లో రియల్ స్ట్రాటజీ రియల్ మనీ అదే ఉంటుంది, ఏది పడితే అది వీడియో మనం పెట్టడం కాదు ఫ్రెండ్స్, ఏదైనా ఇంపార్టెంట్ ఏదైనా ఉంటేనే నేను వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది। అది ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి నా వీడియో అబ్జర్వ్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి తెలిసింది। ఓకే ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు ఈరోజు మనకి మార్కెట్ టోటల్గా బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మీరు చూసుకున్నట్టు ఇండెక్స్ అనమాట 700 పాయింట్స్ అనేది మనకి మూమెంటం ఇచ్చింది। ఓకే మనకి చూసుకుని ఉంటే 700 పాయింట్స్ స్పీడ్ హెవీ వాలటాలిటీస్ తోటి స్పీడ్ మూమెంటం ఇస్తే మనకనే ఆప్షన్స్లలో ఒక డిఫరెంట్ మూమెంటం అనేది వస్తుంది, లేదు మనకి మొత్తం ఏంటంటే సైడ్ వే ఆడుకుంటే ఒక మూమెంటం ఏంటంటే మళ్ళీ కొద్దిసేపు మనకి సస్టైన్ చేసుకుంటే సైడ్ వే ఆడి తర్వాత మళ్ళీ మూమెంటం ఇస్తే ఎలా ఉంటుందో డిఫరెన్స్ నేను చెప్తాను ఫ్రెండ్స్. ఓకే మీరు చూసుకుంటే ఇవాళ టోటల్గా ఏంటంటే మనకి పాజిటివ్లోనే మార్కెట్ ఉంది, అది కూడా ఏంటంటే ఓన్లీ 700 పాయింట్స్ మనకి బ్యాంక్ నిఫ్టీలో ఇవ్వడం జరిగింది। ఓకే మనకు చూసుకుంటే నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతాను, మీరు చూసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మూమెంటం వచ్చింది। ఈరోజు చూసుకొని ఉంటే ఏంటంటే ఒక ఆఫ్టర్నూన్ వరకు ఏంటంటే మనకి మార్కెట్ ఎంత ఒకటి రేంజ్ బౌండ్లో నడిచింది, ఆ తర్వాత ఏంటి అంటే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఒక రేంజ్ బౌండ్లో నడిచింది, ఆ తర్వాత ఒక 1 అవర్ 1.5 అవర్ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ అనేది కింద పడింది అనమాట ఫ్రెండ్స్. ఎప్పుడని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మార్కెట్ హెవీ వాలటిలిటీతో ఫుల్ పాజిటివ్లో ఉంది, మార్కెట్ కంటిన్యూగా అప్ అప్ వెళ్తుంది అంటేనే మీరు ఏ ఆప్షన్ అయినా సరే, మీరు వీక్లీ ఆప్షన్ అయినా సరే మంత్లీ ఆప్షన్ అయినా సరే మీరు అయితే తీసుకున్నారో ఆ ఆప్షన్స్లో మీకు హెవీ రిజల్ట్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది, ప్రాఫిట్ కూడా మీకు అనేది అంత కనిపిస్తూ ఉంటుంది అనమాట। ఓకే ఎప్పుడైతే మనకి ఇలా కొద్దిగా మూమెంటం హాఫ్ అన్ అవర్ మూమెంటం ఇచ్చి తర్వాత సైడ్ వే ఆడి తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ మూమెంటం ఇచ్చి ఆ తర్వాత సైడ్ వే ఆడడం కారణంతో ఏంటి అంటే వీక్లీ ఆప్షన్స్లో ఏంటి అంటే ఒక డిఫరెంట్ మూమెంటం అని ఉంటుంది, మంత్లీ ఆప్షన్స్లో డిఫరెంట్ అనేది వాలటిలిటీస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అని నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే మీరు ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు ఏంటి అంటే మనకి హెవీ వాలటిలిటీ తోటి కంటిన్యూ ఏంటంటే మార్కెట్ ఇలా స్పీడ్గా వెళ్తూ ఉంది, మీరు చూడండి ఆల్మోస్ట్ ఏంటంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ మనకి 1 o'clock నుంచి కంటిన్యూ మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు ఇది హెవీ మూమెంటం అనేది బ్యాంక్ నిఫ్టీ ఇవ్వడం జరిగింది। మీరు చూసుకొని ఉంటే ఖాళీ మీరు 19,700 అంటే మీకు అప్రోక్సిమేట్లీ అంటే దగ్గర 19,700 అప్రోక్సిమేట్ 1,500 పాయింట్స్ అనేది మనకి ఇక్కడ ఈ మూమెంటం అనేది మనకి ఇవ్వడం జరిగింది అనమాట ఫ్రెండ్స్. ఓకే 1,500 పాయింట్స్ మనకి అలాగే కంటిన్యూ మీరు చూసుకో ఇక్కడ నుంచి కూడా హెవీ వాలటిలిటీ మార్కెట్ కింద పడడం జరిగింది। ఇలాంటి సిచ్యువేషన్ మాత్రం వస్తేనే మీరు ఆప్షన్స్లలో మీకు ఏంటంటే కాల్ కానీ పుట్ కానీ ఏంటంటే మనకి హెవీ సస్టైన్ అంటే మనకి హెవీ మనకు అనేది మూమెంటం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట। ఓకే అలాగే మీరు చూసుకుంటే ఏంటంటే ఈరోజు ఎక్స్పైరీ డే అనేది అయిపోవడం జరిగింది। ఓకే ఈరోజు మీరు ఏ కాల్ తీసుకున్నా కూడా చిన్న క్వాంటిటీలో మీరు కాల్ అవుట్ పుట్ తీసుకుంటే ఈరోజు మటుకు ఏంటంటే అవి కరిగిపోయాయి అనమాట। ఓకే అలానే మనకి ఇంకా ఏ కాల్ తీసుకున్నా కూడా ఏంటంటే ఈరోజు 23rd కాబట్టి ఈరోజు మార్కెట్ అనేది మీకు ఎక్స్పైరీ డే కాబట్టి అన్నీ అనేది పోయింది। అదే నేను ఇప్పుడు ఏంటి అంటే మనకి మే ఇప్పుడు నెక్స్ట్ మనకి మంత్ వచ్చేసి 20 మీరు చూసుకొని ఉంటే నెక్స్ట్ మనకి ఏంటంటే ఈ మంత్ తీసుకున్నాను ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను మీకు NSEIndia.com వెళ్ళాక మీకు ఇక్కడ ఆల్రెడీ మీకు కనిపిస్తూ ఉంటుంది
लाइव मार्केट के लिए से ఈక్విటీ డెరివేటివ్స్ కెళ్తే ఆప్షన్స్ చేంజ్ కెళ్తే మీకు మీరు చూసుకుని ఉంటే ఏంటంటే మనకి ఏప్రిల్ వచ్చేసి మనకి 30 డేట్ ఉందన్నమాట. మనకి ఏంటంటే టోటల్ మంత్ ది ఎక్స్‌పైరీ వచ్చేసి మనకి 30 ఉంది. మనకి వీక్లీ ఆప్షన్స్ వచ్చేసి మనకి ఏంటంటే 7 ఉందన్నమాట. ఓకే, నేను 7th ది వీక్లీ ఆప్షన్స్ తీసుకున్నాను, అలాగే నేను మంత్లీ ఏప్రిల్ ఎక్స్‌పైరీ డే తీసుకున్నాను. ఈ రెండు ఎక్స్‌పైరీ డే ది మంత్ ది ఎంత వాలటిలిటీ తోటి ఎంత మొమెంటం ఇచ్చింది, అదే వీక్లీ ది అయితే ఎంత మొమెంటం ఇచ్చిందో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, మీరు ఇక్కడ ఈ నిఫ్టీ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానీ ఏది కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకన్నా ఎక్స్‌పైరీ డేట్ అనేది ఉంటుంది. అలాగే మనం చూసుకొని ఉంటే మీరు చూసుకోండి ఫ్రెండ్స్, నేను ఎగ్జాక్ట్లీ నేను ఇది మంత్లీ నేను తీసుకున్నాను, అలాగే నేను వీక్లీ ఒకటి తీసుకున్నాను. టోటల్గా ఏంటంటే ఫ్యూచర్ వచ్చేసి మనకి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ నేను ఏంటంటే ఒక 20 మీరు చూసుకోవచ్చు. ఓకే, 21,000 కాల్ తీసుకున్నాను, 21,000 కాల్ అనేది నేను తీసుకోవడం జరిగింది అనమాట. ఓకే, అలాగే మీరు చూసుకుని ఉంటే అంటే 19,000 పుట్ అనేది తీసుకున్నాను. సేమ్ మంత్లీ సేమ్ తీసుకున్నాను, వీక్లీ కూడా నేను మే 7th తీసుకున్నాను. ఓకే, దీనికి డిఫరెన్స్ మీరు చూసుకొని ఉంటే మనకు వచ్చేసి ఓపెన్ వచ్చేసి మంత్లీ అంటే ఏప్రిల్ 30th మనం చూసుకొని ఉంటే ఈరోజు ఓపెన్ వచ్చేసి మనకి 236.60 అనమాట, క్లోజ్ వచ్చేసి మనకి 261.95 అనమాట. అంటే మనకి మార్కెట్ మొత్తం క్లోజ్ అయిపోయాక మనకి 25.35 అనమాట. ఓకే, మనకు అనేది ఈ మూమెంట్లో మనకి మార్కెట్ ఆడడం జరిగింది, ఏంటి మంత్లీ అనమాట. అలాగే మనకి పుట్ తీసుకొని చూస్తే 320.45 అంటే క్లోజ్ వచ్చేసి మనకి 215.45 అనమాట. అంటే 105 మనకి మూమెంటం అనేది పుట్లో ఇచ్చింది. ఓకే, టోటల్ అది కూడా ఏంటి అంటే ఓన్లీ 1 వీక్ మాత్రమే మనకు ఉంది కాబట్టి ఇంత పాయింట్ పుట్లో కూడా మనకి ఇవ్వడం జరిగింది. లేకపోతే మనకి ఏంటంటే యాజ్ టీజ్ కాల్లో ఎంతైతే మూమెంటం ఇచ్చిందో పుట్లో కూడా మనకు అంతే మూమెంటం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏంటంటే మనకి మంత్లీ మూమెంటం వాలటిలిటీస్ వచ్చేసి మనకి ఈ మూమెంటం ఇస్తుంది. ఓకే, అలాగే మన వీక్లీ మూమెంటం చూసుకుంటే సేమ్ తీసుకున్నాను, 21,000 కాల్ తీసుకున్నాను, 19,000 పుట్ తీసుకున్నాను. ఓపెన్ చూసుకొని ఉంటే ఏంటంటే మనకి 499.90, క్లోజ్ వచ్చేసి 549.35. అంటే మనకి ఏంటంటే కాల్ వచ్చేసి మనకి 49.45 అనేది మనకి రావడం జరిగింది. అలాగే మనకి పుట్లో చూసుకొని ఉంటే 700 మనకు వచ్చేసి 439.90 పుట్లో మనకి 260.10 పైసా అనేది మనకి ఇవ్వడం జరిగింది. అంటే మీరు చూసుకొని ఉంటే ఏంటంటే ఇందులో కూడా ఏంటంటే మనకి ఓన్లీ 1 వీక్ మాత్రమే మనకు ఉంది కాబట్టి మూమెంటం ఇంత ఇచ్చింది అనమాట ఫ్రెండ్స్. ఓకే, అలాగే వీక్లో మనం చూసుకొని ఉంటే ఏంటంటే మనకి మూమెంటం వీక్లో ఎప్పుడు కానీ మీరు చూసుకొని ఉంటే ఎప్పుడు మీరు ట్రేడ్ చేయాలి అని చెప్పేసి అంటే హెవీ వాలటిలిటీస్ తోటి ఉంది మార్కెట్. అంటే మీరు చూడండి, లాస్ట్ మీరు చూసుకుంటే ఏంటంటే 2 వీక్స్ నుంచి మనకు ఒక సైడ్ వే అనేది మనకి నడవడం జరుగుతుంది. ఓకే, మనకి ఎగ్జాక్ట్లీగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే ఒక రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ అనేది సస్టైన్ చేస్తుంది ఉంది. ఓకే, ఒక సపోర్ట్ దగ్గర మనకి మార్కెట్ అనేది ఉంది. ఓకే, ఇలాంటి టైంలో ఏంటి అంటే మీరు వీక్లీ ఆప్షన్స్ అనేది మీరు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, వీక్లీ ఆప్షన్ తీసుకోవాలి ఏంటంటే మనకి నేను ఇంతకుముందు చెప్పాను, నేను కొన్ని ఇండికేటర్స్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఇది మార్కెట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది కాబట్టి, ఇంత దూరంలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచే మనకి మార్కెట్ రివర్స్ ఉందికైంది అని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ వీడియో మీరు వెళ్ళి చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే, మీరు చూసుకొని ఉంటే మనకి మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి మనకి ఎగ్జాక్ట్లీగా మనకి 1 డే టైం ఫ్రేమ్లో ఉంది. ఓకే, అలాగే మనం 1 వీక్ టైం ఫ్రేమ్లో పెట్టుకున్నాం కూడా మీరు చూసుకొని ఉంటే ఫిబొనాసి లెవెల్ 61.8% లెవెల్లో ఉంది. అలాగే మనకి 1 మంత్లో మనం పెట్టుకొని చూస్తే అలాగే 61.8% లెవెల్లో ఉంది. అంటే మనకి ఎటు చూసినావు కూడా అంటే ఏ టైం ఫ్రేమ్లో మనం చూసినావు కూడా ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనేది చాలా స్ట్రాంగ్ లెవెల్లో ఉంది అనమాట. ఓకే, అలాంటి అప్పుడు ఏంటంటే మీరు చిన్న ప్రీమియం అయితే మీరు ఈ వీక్లీ ఆప్షన్స్ మీరు తీసుకోవచ్చు. అదే మీకు స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్లో కానివ్వండి, రెసిస్టెన్స్ లెవెల్లో కానీ మీకు కనిపించింది అంటే మీరు మంత్లీ లెవెల్లో మీరు తీసుకొని ఉంటే బెటర్ ఫ్రెండ్స్. ఓకే, మంత్లీ మీరు తీసుకొని ఉంటే బెటర్. అది కూడా మీరు మంత్లీ ఏవి తీసుకోవాలి అంటే మీకు మినిమం టు మ్యాక్సిమం ఏంటంటే 250 to 300 రేంజ్లో, మీకు 350 వరకు రేంజ్లో అనేది మీకు మంత్లీ దొరకడం జరుగుతుంది. దీంట్లో కూడా ఏంటంటే మీకు కాల్ కంటే మిక్స్ పుట్లో మీకు మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశాలు చాలా రేషియో అంటే ప్రాఫిట్ రేషియో అనేది మనకి ఎక్కువ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఓకే, మీరు అర్థమైంది కదా,
మంత్లీ మీరు ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ మలుతుంది అన్నప్పుడు ఏంటంటే, మీరు పుట్టు రేంజ్లో మీరు వన్ మంత్ మీరు తీసుకొని ఉంటే మీకు ఏంటంటే ప్రాఫిట్ రేషియో అనేది మీకు చాలా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే సెల్ షార్ట్ మీరు చేసుకొని పెడితే మంత్లీ దాంట్లో అయితే మీకు మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది. అదే మీకు ఇంట్రాడేలో అవుతే మీకు ఏంటంటే ఈ క్వాంటిటీలో వచ్చేసి మనకు మంత్లీలో క్వాంటిటీ వచ్చేసి మనకి ఎక్కువ ప్రీమియంలో మనకు దొరకడం జరుగుతుంది. అలాగే మనకి వీక్లీ ప్రీమియంలో మనం చూసుకొని ఉంటే ఏంటంటే వీక్లీ చాలా మనకి ఒక మినిమం అంటే మ్యాక్సిమం టు ఏంటంటే మనకి ఆల్మోస్ట్ 100 to 80, 100, 150 ఈ రేంజ్లో మనకు అనేది దొరకడం జరుగుతుంది. దీంట్లో కూడా ఏంటి అంటే మీరు బై కాల్ తీసుకున్నా కూడా పుట్ కాల్ తీసుకున్నా కూడా ఏంటంటే ఒకే రేంజ్లో మీరు తీసుకున్నారు అనుకోండి హెడ్జింగ్ లాగా అనేది మనకి ఆప్షన్స్ అనేది మనకి అవడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ రెసిస్టెన్స్ లెవెల్ చాలా స్ట్రాంగ్ లెవెల్ ఉంది కాబట్టి మీరు కాలర్ పుట్ సేమ్ ప్రైస్లో తీసుకున్నారు కాబట్టి మీకు మార్కెట్ కింద పడుతుంది అని చెప్పేసి అంటే ఆల్మోస్ట్ మీకు కాల్ అనేది మనకి పైకి లేవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఒక దాంట్లో మీకు మైనస్ ఉన్నా కూడా ఇంకో దాంట్లో మీకు స్ట్రాంగ్ లెవెల్ అనేది పుట్లో ఉంటుంది. మీకు మార్కెట్ కింద స్లో స్లోగా పడుతున్నా స్పీడ్గా పడుతున్నా కూడా మీరు చూడండి ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ అనేది కింద పడడం జరిగింది. ఇక్కడ నుంచి మీకు ఇక్కడ వరకు ఏంటంటే ఒక 2000 పాయింట్స్ అనేది మీకు డిఫరెన్స్ మీకు కనబడుతుంది అనమాట. అంటే ఈ రేంజ్లో ఏంటంటే మీకు కనిపించేది మీకు మార్కెట్ మెల్లగా పడుతున్నా కూడా ఒకవేళ స్పీడ్గా పడ్డా కూడా గ్యాప్ డౌన్తో ఓపెన్ అయినా కూడా మీకు వితిన్ డేస్లోనే మీకు ఏంటంటే కాల్ అనేది మీకు డబల్ ట్రిపుల్ ప్రైస్కి అనేది వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. అలాంటి టైంలో మాత్రమే మీరు తీసుకోవాలి. వీక్లీ ఆప్షన్ తీసుకుంటే ఏంటంటే మీకు చిన్న క్వాంటిటీలో చిన్న ప్రీమియం తోటి మీరు ఏంటంటే డబల్ ప్రైస్ అనేది మీకు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు నేను వీడియో చేశాను బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ సంబంధించింది, మీరు ఏ కాల్ తీసుకోవాలి, ఎప్పటిది తీసుకోవాలి, ఈ రోజు ఎక్స్పైరీ డే ఉందంటే ఈ రోజు తీసుకోకూడదు, నెక్స్ట్ వీక్ మనం తీసుకొని ఉంటే సేమ్ ప్రైస్కి మీకు తక్కువ ప్రైస్కి ఏంటంటే మనకి తక్కువ క్వాంటిటీ తక్కువ ప్రైస్లో ఏంటంటే మనం నెక్స్ట్ వీక్ ప్రైస్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. అలా తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి హెవీ వాలటైలిటీ కూడా ఉంటుంది, మనకి టైం కూడా ఉంటుంది, ప్రాఫిట్ కూడా ఏంటంటే మనకి 100% షూర్ అండ్ షూర్ ప్రాఫిట్ అనేది మనకి రావడం జరుగుతుంది. మీరు చూసుకుని ఉంటే నేను ఏ ఎక్స్పైరీ డే రోజు అయినా సరే నేను కాల్ ఇచ్చాను అని చెప్పేసి అంటే మీరు నేను ఇచ్చిన లెవెల్స్ నుంచి మీకు 100% 101% మీకు ప్రాఫిట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, ఆ రోజు మీకు 20 పాయింట్స్ 30 పాయింట్స్ మైనస్ చూపిస్తున్న నెక్స్ట్ డే గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయినప్పుడు కానీ వితిన్ సెకండ్స్లో మీకు రికవరీ అయిపోయి నో ప్రాఫిట్ నో లాస్ ఇంకా మీదకి 50 పాయింట్స్ 100 పాయింట్స్ ఆ రేంజ్లో మీకు ప్రాఫిట్ ఇచ్చినా కానీ మార్కెట్ అనేది అది డౌన్ కానివ్వండి అప్ కానివ్వండి లేదంటే మార్కెట్ అనేది కరిగిపోవడం కానివ్వండి ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది నేను ఇచ్చే ఆప్షన్స్లో కానీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే నేను ఒకటికి 10 సార్లు నేను ఆలోచించి మాత్రమే నేను ఇస్తాను. మీరు చూసుకొని ఉంటే ఏంటంటే ఈరోజు ఎక్స్పైరీ డే అనమాట, నిన్న ఈరోజు మీరు చూసుకుని ఉంటే ఆల్మోస్ట్ చాలా అసలు మార్కెట్ అనేది చాలా హెవీ వాలటైలిటీ లేదు మొత్తం సైడ్ వే నడుస్తుంది. ఇలాంటి టైంలో ఏంటంటే హెవీ ప్రీమియం కాల్స్ మాత్రమే హెవీ ఆడుతూ ఉంటాయి అనమాట, చిన్న క్వాంటిటీ అనేది. అందువల్ల నేను ఏదైనా మంచి హెవీ వాలటైలిటీ కాల్ నాకు మంచి అనిపిస్తేనే నేను నా టెలిగ్రామ్ ఛానల్లో కానీ నేను ఆప్షన్స్ కాల్స్ నేను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి దాంట్లో ఏంటంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది, మీకు ప్రాఫిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇలాంటి టైంలో ఏంటంటే మీరు ఆప్షన్స్లో మీరు ట్రేడింగ్ చేయదు. దీనికంటే మీరు ఇంట్రాడే మీరు ఏ స్టాక్లో అయినా సరే మీరు టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ నేను చాలా నేను రకాలు చెప్పాను స్టాక్స్ మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి. ఆ థియరీ ఏంటంటే మీరు ఇంట్రాడే మీరు ప్రాఫిట్ మినిమం ప్రాఫిట్ తీసుకొని మీరు స్టాక్స్లలో తీసుకొని రావచ్చు. అంతే తప్పించి ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో నిఫ్టీలో కానివ్వండి ఇలాంటి స్ట్రాటజీ ఇలాంటి మెథడ్ మీరు యూజ్ చేస్తేనే మీరు ప్రాఫిట్ అనేది మీరు మంచిగానే ప్రాఫిట్లోనే ఉంటారు. అంతే తప్పించి ఏంటంటే మీకు మార్కెట్ ఎప్పుడు కానీ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ కానివ్వండి ఇప్పుడు చూడండి బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి మనకి హెవీ వాలటైలిటీస్ రావాలి అంటే ఫస్ట్ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసి మనకి 20 to 30% మనకి లెవెల్ అనేది మూమెంటం ఇచ్చేది ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట. ఆ బ్యాంక్ వచ్చేసి మనకి మూమెంటం ఇస్తేనే మనకి ఈ బ్యాంక్లో ఎన్నైతే 5 or 6 స్టాక్స్ ఏవైతే హెవీ స్టాక్స్ ఉన్నాయి ఆ స్టాక్లో మీకు మూమెంటం ఇస్తేనే ఈ బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి మూమెంటం అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదు అంటే మనకి ఏంటంటే ఆ స్టాక్ మొత్తం సైడ్ వే మనం తీసుకున్న ఆప్షన్ కాలర్ పుట్ ఏంటంటే మనకి కరిగిపోవడం జరుగుతుంది. వీక్లీ ఆప్షన్స్లో మళ్ళా సేమ్ లెవెల్కి రావాలి అంటే చాలా హెవీ వాలటైలిటీస్ రావాలి ఏంటంటే 80% ఛాన్స్ అనేది అలాంటిది ఉండేది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటాను. నేను ఏ వీడియో చేసినా కూడా ఒకటికి 10 సార్లు మీరు ఆలోచించి నేను ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే నేను వీడియో చేయడం జరుగుతుంది. మీరు ఒకటికి 10 సార్లు మీరు మీ అడ్వైజర్తో సలహా తీసుకున్నాకనే మీరు ట్రేడింగ్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రాఫిట్ ఆర్ లాస్ మీదే కాబట్టి జాగ్రత్తగానే మినిమం ప్రాఫిట్ తీసుకొని మనం బయటికి రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఏదైనా
మీకు డౌట్ ఉందంటే నాకు వాట్సాప్ చేయండి, నేను ఫ్రీ కాగానే నేను వాట్సాప్ మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్, బాయ్.